పడి ఆంధ్రాలో పంట పోయిందట ఆంధ్ర నుంచి రైస్ మిల్లర్లు వచ్చి తెలంగాణలో వడ్లు కొనుక్కుపోతున్నారు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి నిజామాబాద్ అటు సంగారెడ్డి జిల్లాల కామారెడ్డి జిల్లాలో వచ్చి వాళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చి వడ్లు వాళ్ళు కొనుక్కుపోతా ఉన్నారు అంటే ఈ రకంగా మన దేశానికి అన్నం పెట్టేటువంటి ఒక ధాన్యాగారంగా మన తెలంగాణను మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడు మన దగ్గర పని లేక మనం తిప్పలపడ్డాం ఇప్పుడు పని కోసం పక్క రాష్ట్రాల వాళ్ళు మనకు దగ్గరికి వస్తున్నారు నాట్లేయాలంటే మొగోళ్ళు కూలికొస్తున్నారు నాట్లేయాలంటే ఎక్కడో బెంగాల్కేలో ఛత్తీస్గఢ్కేలో మొగోళ్ళు ఎరువులు గోడౌన్లు మార్కెట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పంట పండిందంతా కొనడం వల్ల ఈ లక్ష మెట్రిక్ టన్నుల వడ్లు ఒక తెలంగాణ రాష్ట్రంలో పండుతా ఉన్నాయి వడ్లు కొనమంటే శాత కాదు కానీ వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను మాత్రం కొంటారట బీజేపీ వాళ్ళు వడ్లు కొనమంటేనేమో శాతనేతలు నూకలు బుక్కుమంటారు కానీ వందల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొంటాం మీ గవర్నమెంట్ పడగొడతామని కుట్రలు చేస్తూ ఉన్నారు బట్ ప్రజలే తగిన బుద్ధి చెప్తారు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఎమ్మెల్యేలు కొనే పని కాదు చేయాల్సింది ఇవాళ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఇంత మంచి పంటలు పండుతున్నాయంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం కేసీఆర్ గారి కృషి ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంది అయితే రైతు బోర్ బాయ్ కాడ మీటర్ పెట్టు లేకపోతే నీకు పైసలు ఇవ్వకుండా తిప్పలు పెడతాం మీ రాష్ట్రానికి డబ్బులు రాకుండా చేస్తాం అని ఇట్లా రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు అయినా ముఖ్యమంత్రి గారు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ బోర్ బాయ్ కాడ మీటర్ పెట్టా అని చెప్పి తేల్చి చెప్పిండు ఇవాళ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు ఎక్కడుంది బోర్ బాయ్ కాడ మీటర్ అంటే మొన్న చూపించిన హైదరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మన రాష్ట్రానికి ఉత్తరం వచ్చింది బోర్ బాయ్ కాడ మీటర్ పెడతామని మీరు అండర్టేకింగ్ ఇచ్చి సంతకం పెట్టి మాకు వంపుండ్రి ఇవో ఏడాదికి 6,000 30,000 కోట్లు ఇస్తామని చెప్పి ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం చూపిస్తే ఒక్కడు కూడా మళ్ళీ మాట్లాడతలేదు తలకాయలు కిందకి వేసుకున్నారు ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆర్డీఓలు ఎంఆర్ఓలు మా ఐకేపీ వెలుగు సిబ్బంది ఏ రోజుకు ఆ రోజు మరి మిల్లులకు పంపాలని మిల్లులలో కూడా తరుగు పేరు మీద ఇంకో దాని పేరు మీద రోజుల తరబడి దించుకోకుండా ఉండద్దు ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓ మార్కెట్ చైర్మన్లు వెంటనే మాట్లాడి రైతులకు ఇబ్బంది కాకుండా వేగంగా కొనుగోలు జరగాలి ప్యాడీ క్లీనర్లు గన్నీ బ్యాగులు అన్నీ కూడా అందుబాటులో పెట్టినాం ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది రావద్దని సంచులు కానీ లారీలు కానీ అన్ని ప్యాడీ క్లీనర్లు కానీ మాట్లాడి పెట్టడం జరిగింది సో వేగంగా కొనాలి ఎక్కడికక్కడ 2 రోజులు 3 రోజులనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి మళ్ళీ డబ్బులకు కూడా ఇబ్బంది రాకుండా డబ్బులకు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఢిల్లీ నుంచి వాళ్ళు డబ్బులు ఆపినా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి రావాల్సిన డబ్బులు ఆలస్యం చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇలా రైతులకు మాత్రం ఎప్పటికప్పుడు 2 రోజులకు 3 రోజులకే డబ్బులు ఇచ్చేటట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం సో